హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవి ఫ్యాషన్ గ్యాలరీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను అనమాట. చాలా చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే, నేను వైజాగ్ వెళ్ళినప్పుడు కొన్ని అక్కడ సారీస్ మీదకి పెద్ద పెద్ద హెయిర్ రింగ్స్, అంటే నేను పెద్దవి పెట్టుకోను, ఈ మధ్యన కొంటున్నానులేండి నేను కూడా, ఈ మధ్యన నేను కూడా బాగానే కొంటున్నాను. అన్నీ నాకు నచ్చినాయి కొనుక్కొని, అంటే శారీస్ మీదకి అనుకోకుండా నేను మొన్న తీసుకున్నాం కదా శారీస్, ఆ శారీస్ మీదకి అనుకోకుండా బాగా సెట్ అయింది ఇది. నేను ఫస్ట్ శారీ కొనక ముందే నేను ఇది తీసుకున్నాను అనమాట. అంటే ఆ శారీ ఫస్ట్ నేను వైజాగ్లో దిగ్గానే అక్కడ ఒక షాప్ ఉంది, షాప్ ఉంటే అక్కడ చూడగానే నాకు ఎందుకు ఇది బాగా నచ్చింది, ఎందుకంటే మనకి శారీ మనం ఒక అంటే మన మెళ్ళ తాడు ఎలా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఈ చైన్ ఒకటి, అంటే ఈ ఇది ఏమంటారో కూడా నాకు తెలియదు, ఇదొక్కటి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే, ఆ శారీస్ మీదకి చాలా హైలైట్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఇలా పెట్టుకున్నవి పిక్స్ కూడా సరిగ్గా నాకు అక్కడ ఏమీ కనపడలేదని ఒక ఉద్దేశం, అంటే అక్కడ అరకలో ఏమీ చూడలేదని ఒక ఫీలింగ్తో ఫోటోలు కూడా సరిగ్గా దిగలేకపోయాను. అంటే హ్యాపీగానే ఉన్నాను కానీ అన్నీ చూడలేదు అని ఒక ఫీలింగ్ మాత్రం బాగా ఏడిపించింది నన్ను. అందుకేంటంటే సరిగ్గా పిక్స్ అనేవి కూడా తిరగలేదు. మేము వెళ్ళిన అక్కడ అంటే మేము వెళ్ళిన లొకేషన్ అయితే ఖచ్చితంగా వేసుకుంటారు, కానీ ఈ పెట్టుకుంటే ఎందుకో బాగా చిన్నపిల్లలమా మనం ఏమన్నా ఇవి వేసుకోవడానికి అని ఒక ఫీలింగ్ మాత్రం అనిపిస్తూ ఉంటుంది నాకు. నాకే అంటే వేసుకోవచ్చు, ఎవరో ఒపీనియన్ వాళ్ళది కదా. నెక్స్ట్ వీటి మీదకి మ్యాచింగ్, ఓకే. తర్వాత ఇయర్ రింగ్స్, ఇదొకట కలర్ ఇదొక కలర్లో కనిపిస్తుంది కదా, దగ్గరగా చూపిస్తాను. మధ్యలో హోల్స్ ఏం లేవు, స్టోన్స్లా కనబడుతున్నాయి, కానీ ఆ పెట్టుకుంటే మాత్రం స్టోన్స్లానే కనిపిస్తాయి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా దగ్గరగా చూపించనా, బాగున్నాయి నిజంగా నాకైతే. అంటే నేను పెట్టుకున్నాను కానీ ఇవి ఇట్టుకోలేదు నేను, ఇంకొకటి ఇలాంటి సెట్టే. వీటి గురించి అంటే నేను చూడగానే కొనుక్కోవాలనిపించింది, కానీ వీటి కాస్ట్ అయితే మాత్రం చాలా తక్కువ, 20 అన్నమాట, చాలా తక్కువ కదా 20కి. అందుకే నేను అన్నాను వైజాగ్లో చాలా చీప్గా ఉంటాయి అని చెప్పానమాట. ఇవి పెట్టుకొని కూడా చూపిస్తా ఒకసారి. తర్వాత ఇవి మాత్రం పెట్టుకున్నాను నేను నిజంగా. సారీ ఇది వేసుకొని నా దగ్గర ఇలాంటి లాకెట్స్ ఉన్నాయి,
కానీ నాకు అన్నట్ల మీద బాగా నచ్చిందనమాట ఈ లాకెట్. అంటే ఇటువంటి బెల్లతో లాకెట్స్ ఉన్నాయి నాకు, కానీ ఇక్కడ పూసలు వచ్చేసేసారా ఇది మాత్రం శారీ మీదకి హైలైట్ చేసినట్టు నిజంగా చాలా బాగుందని ఆ శారీ మీదకి ఇది వేసుకొని ఇవే పెట్టుకున్నాను. అంటే నేను ఇంకో జ్యువెలరీ అంటే నేను ఆ శారీ మీదకి వేరే జ్యువెలరీ పెట్టుకుని వెళ్ళానమాట, కానీ అక్కడికి వెళ్ళాక నాకు ఇవే బాగా నచ్చి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఆ శారీ మీదకి అంటే వైజాగ్లో తీసిన శారీ మీదకి చాలా బాగా మ్యాచింగ్ అయ్యాయన్నమాట. ఇయర్ రింగ్స్ వీటికి ఇలా పెట్టుకొని ఇది వేసుకున్నాను. ఓకే, ఇవి కూడా బాగా దగ్గరగా చూపిస్తాను. యో కనిపిస్తలేదు కదా, బాగున్నాయి కదా చిన్న చిన్న. ఇవేంటంటారు పూసలు, పూసలు అన్నమాట, చిన్న చిన్న పూసలు వచ్చాయి, చాలా బాగుంది కదా. ఇదేంటంటే ఇదేంటబ్బా ప్లాస్టికే, కానీ అది ఎలాగుందంటే మనకి అద్దంలా మెరుస్తూ ఉందన్నమాట ఇది. కానీ దూరం నుంచి చూస్తే మాత్రం అద్దాలే అనుకుంటారు, ఇవి అంత హైలైట్గా ఉన్నాయన్నమాట. నిజంగా చాలా బాగా మ్యాచింగ్ అయ్యాయి ఆ శారీ మీదకి. తర్వాత నేను ఇది నా కోసం కాదండి, అంటే ఇప్పుడు నేను చూపించినవి నా కోసం. ఇప్పుడు నేను మా పిల్లలు పెట్టుకుంటారులే అన్న ఒక ఉద్దేశంతో ఇది కొన్నాను. నాకు అసలు ఇలాంటివి అసలు నేను పెట్టుకోను అసలు. తర్వాత ఏంటంటే ఇది ఇట్ల మీట్లకి హెయిర్ రింగ్స్ కూడా ఇచ్చాడు, చాలా బాగుంది నిజంగా. ఇవన్నీ పూసలు అన్నమాట. ఇదేంటంటే పెళ్ళిగానలు పెట్టుకుంటే బాగుంటుంది, అంటే పెళ్ళైన కూడా పెట్టుకోవచ్చండి, కానీ అందరికీ నచ్చు, నాకైతే నప్పదు, నాకంత బాగా నప్పదని నా ఉద్దేశం ఇది. ఎందుకంటే మంచిది ఒకసారి పెట్టుకుని కూడా చూసేద్దాం. తర్వాత ఏంటంటే హెయిర్ రింగ్స్, ఇవి నాకు రింగులు అంటే చాలా ఇష్టం. నేను మెయిన్ పాయింట్ ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇవన్నమాట. సేమ్ టు సేమ్ ఇది ఎలా ఇచ్చాడో సేమ్ టు సేమ్ ఇది కూడా అలాగే ఇచ్చాడు. చూసారా నేను ఇది తీసుకోవడానికి కారణం ఇవి, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చాయి ఇవి. నాకు మ్యాచింగ్ అయ్యాయి, కాకపోతే మ్యాచింగ్ అయ్యాయి కదా అనుకుంటున్నా, మ్యాచింగ్ అయ్యాయని. బాగున్నాయా? బాగానే ఉంటాయిలేండి. తర్వాత ఇది చూసారా ఎవరో కానీ పెట్టుకుంటారో అలా ఉంటుంది, అలా ఉన్నది అనమాట నేను పెట్టుకుంటే. అది నాకు తెలుసు నేను అలా ఉంటానన్న విషయం, అందుకే నేను పెట్టుకోను, నాకు సెట్ కాదు కూడా అది. ఇవి హెయిర్ రింగ్స్ నేను ఇప్పటిదాకా ఇవి పెట్టుకోలేదు, ఒకసారి ఇవి పెట్టుకొని కూడా చూపించాను మీకు అసలు ఎలా ఉన్నది ఏంటి అనేసి. అంటే దీని స్టైల్ ఎలా ఉందో కూడా చూడాలి కదా, మీరు కూడా చూపిందామని నేను. ఇప్పుడు వచ్చి నేను పెట్టుకోలేదు ఇవి, ఇప్పుడే పెట్టుకుంటున్నా. శారీ మీదకి మాత్రం చాలా బాగుంటాయి, డ్రెస్ మీదకైనా బాగానే ఉంటాయి అనుకోండి, కానీ మేము ఎక్కువ శారీస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, కాబట్టి మేము శారీస్ మీదకి ఎక్కువగా బాగుండే తీసుకుంటాం. పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఎక్కువగా అలాగే కదా సెలెక్షన్ చేసుకుంటారు, ఇది శారీ మీదకైతే బాగుంటుంది, ఇది చూడీదార్ మీదకైతే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో. బాగుందా? ఎలా ఉన్నాను దీని మీదకి? ఇది చాలా బాగున్నాయి కదా మ్యాచింగ్గా. నేను అంటే ఇవి పెట్టుకోలేదని చెప్పాను, కానీ నాకెందుకో వీటికన్నా ఇప్పుడు చూస్తే మట్టికి ఇవే బాగున్నాయేమో అనిపిస్తుంది కదా. మీకు ఏది నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవి తీసేసి ఇవి కూడా చూపిస్తాను.
సేమ్ టు సేమ్ కలర్ ఒకలా కనిపిస్తుంది కదా, కానీ అది వేరే కలర్, అది గులాబీ కలరు. అది ఇది బాగా రెడ్ గులాబీ కలర్, అంటే హైబ్రిడ్ గులాబీ ఉంటుంది కదా ఆ కలర్ అన్నమాట. ఇది ఏది బాగుంది, ఇది బాగుందా అది బాగుందా? నాకు ఎందుకో రెండు, అంటే ఇవి పెట్టుకున్నప్పుడు ఇవి బాగున్నాయి అనిపిస్తుంది, అవి పెట్టుకున్నప్పుడు అవి బాగున్నాయి అనిపిస్తుంది. ఆడవాళ్ళు అంతా ఇంతేగా బాగున్నాయా ఇలా మ్యాచింగ్? నాకైతే వీటి కన్నా అవే బాగున్నాయి అనిపిస్తుంది, కానీ ఇలా చూస్తే కనుక ఇవే బాగున్నాయి అనిపిస్తుంది. ఇదైతే ఇంకా మొహం కళాగా కనిపిస్తున్నాయి కదా, కళాగా అంటే ఇంకా ముఖంలో ఎక్కువగా ఏమంటారు, ముఖం కళాగా ఎక్కువగా ఉండడం కనిపిస్తుంది నాకైతే. ఇవి పెట్టుకుంటే బాగున్నాయి అనిపిస్తుంది, ఇవి పెట్టుకుంటే ముఖం కళాగా ఉంది అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే ఇవి చూపించేసాను కదా, ఇవి పెట్టుకుంటే సింపుల్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా టాప్ చేయండి. అది టాప్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్.